హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి స్పెషల్. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న మెంతం కూర మామిడికాయ పప్పు. కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఒక 2 కట్టల మెంతి కూర, ఒక పెద్ద సైజ్ మామిడికాయ, 1 బౌల్ పప్పు, 1 టమాటో, 4 గ్రీన్ చిల్లీస్, 1 ఆనియన్, వెల్లుల్లి. ఇప్పుడు మనం ఇవి బౌల్లో ఉన్న పప్పును తీసుకొని 2 టైమ్స్ కడుక్కోవాలి. ఇలా పప్పుని కడిగిన తర్వాత 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఇలా 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసిన తర్వాత మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి, మెంతి కూర యాడ్ చేసుకోవాలి, ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి అండ్ 1 టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. 3 వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేస్తున్నాను. 1 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను అండ్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. వీటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ దీంట్లో పెట్టి 6 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. 6 విజిల్స్ వచ్చేసాయండి, అయిందా చూద్దాము. దీని ఇప్పుడు కొంచెం మెత్తగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. తాలింపు పెట్టుకోవడానికి గ్యాస్ ఆన్ చేసేసి తాలింపు కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఆయిల్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి పెద్దలు కొంచెం అలా దంచుకొని వేసుకోవాలి. కొంచెం కర్రీ ఇప్పుడు ఈ తాలింపు ఈ పప్పులోకి వేసుకోవాలి. అంతే అండి, మామిడికాయ మెంతం కూర పప్పు రెడీ అయిపోయింది. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.